హాయ్ అండి, ఇప్పుడు టైం అయితే 5:45 అయింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు, స్కూల్ అంతా ఎంప్టీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, స్కూల్ అయిపోయిన తర్వాత జస్ట్ కమెంట్ బాక్స్ ఓపెన్ చేశాను, కమెంట్ సెక్షన్ ఓపెన్ చేశాను మై టీచింగ్ స్టైల్ ఛానల్ది. చాలామంది ఇదే రొటీన్ కమెంట్స్, అవి ఏంటి అంటే, నేను కూర్చొని మాట్లాడతా. మన దౌర్భాగ్యం ఏంటంటే, సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చినా సరే మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు అనుకోండి, రిజెక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. ఇదే ఇప్పుడు జరుగుతుంది, మీరు అన్నది కరెక్టే. కానీ నేనేమంటాను అంటే, సబ్జెక్ట్ మీద మీకు అంత మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు, అంత గ్రిప్ ఉన్నప్పుడు ఈ తొక్కలో ఇంగ్లీష్ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఇంకా ఇంగ్లీష్ అంటే ఇంకేముందండి నాకు అర్థం అవ్వట్లా. అక్కడ ఉన్న కంటెంట్ని మనం చదివి దానిని ఇంగ్లీష్లో ఎలాబొరేట్ చేయాలి, అంతే కదా, అదే కదా మీ ప్రాబ్లం. అది ఎలాబొరేట్ చేయడం అంటే ఏమీ లేదు, అక్కడ ఉన్న లాంగ్వేజ్ని కొంచెం మనం సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతే. సింపుల్ లాంగ్వేజ్ వచ్చు కదా మనకి. చాలామంది నాకు చెప్తారు, మేడం నాకు అర్థం అవుతుంది కానీ చెప్పలేను అని. అర్థం అవుతుంది కదా, అట్లీస్ట్ ఆ అర్థమైన లాంగ్వేజ్ని యూజ్ చేయడం నేర్చుకోండి. డోంట్ ప్యానిక్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ ఇన్ ఆర్డర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. స్పీకింగ్ ఫాస్ట్ ఈజ్ నాట్ ఫ్లూయెన్సీ. ఫాస్ట్గా మాట్లాడేసేదో కుక్కల తరుము వస్తున్నట్టు ఫాస్ట్గా మాట్లాడేయడమే ఫ్లూయెన్సీ అంటే నేను ఒప్పుకోను. ఫ్లూయెన్సీ అంటే అసలు అనర్గళంగా మాట్లాడడం, అంతే కదా. మనం ఫీల్ అయిన థాట్, అంటే మన మైండ్లో ఉన్న థాట్స్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే కమ్యూనికేషన్ స్కిల్, అంతే కదా. అదే కాదు, వాళ్ళు ఏమంటున్నారో అర్థం చేసుకోవడం కూడా కమ్యూనికేషన్ స్కిల్లో భాగం. మీకు ఎలాగ అర్థమవుతుంది కదా. ఇంకా ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పలేకపోతున్నారు, అంతే కదా. ట్రై చేయండి, డోంట్ వెయిట్ ఫర్ ఫ్లూయెన్సీ. మంచి క్వాలిఫికేషన్ మీ దగ్గర పెట్టుకొని ఎంఏ చేస్తారు, బీఎడ్ కంప్లీట్ చేస్తారు, చాలా చాలా మంచి క్వాలిఫికేషన్ మీ దగ్గర పెట్టుకొని అసలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది అంటారు, నేను బీఎడ్ చేశాను మేడం నాకు ఎక్స్పీరియన్స్ లేదని అంటారు. బీఎడ్ అంటేనే అది ట్రైనింగ్ పొందిన ఒక టీచర్, బీఎడ్ కంప్లీట్ చేయడం అది అకేషనల్ కోర్స్ కాబట్టి, అది ట్రైనింగ్ పొందిన విద్యార్థి, అదే ట్రైనింగ్ పొందిన టీచర్. బీఎడ్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది, మీకు ఎక్స్పీరియన్స్తో పని లేదు. మీరు వెళ్ళిపోండి, స్కూల్కి వెళ్ళిపోండి, జాయిన్ అయిపోండి, స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ లెసన్స్, అంతే. అంతకుమించి ఏమీ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు మేడం, నాకు భయం వేస్తుంది మేడం, వాళ్ళు అందరూ బాగా మాట్లాడుతున్నారు మేడం, ఏం భయపడక్కర్లేదు. ఫ్లూయెన్సీ అంటున్నారు కదా, నేను చెప్తాను, వెన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్ ఇన్ యువర్ మైండ్, హౌ కెన్ యూ కన్వే యువర్ మెసేజ్ టు అదర్స్. మీ మైండ్లో ఒక కంటెంట్ లేనప్పుడు ఏం చెప్తారు, ఫాస్ట్గా ఏం మాట్లాడేస్తారు. ఇంగ్లీష్ అంటే ఫాస్ట్గా మాట్లాడేది కాదు, అక్కడ కంటెంట్ ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను, నా మైండ్లో ఏం చెప్పాలో తెలియదు అన్నప్పుడు సైలెంట్గానే ఉంటాను, మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ నో తెలుగు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ నో తెలుగు, నాకు తెలుగు రాదు అని అర్థం కాదు. అక్కడ నేను ఆగాను, పాస్ తీసుకున్నాను, ఆలోచిస్తున్నాను అంటే ఆ కంటెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఎవరో వచ్చారు చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నారు, ఏదో కొన్ని అర్థం రాని అర్థం కాని ముక్కలు రెండు అడ్వాన్స్డ్ వొకాబులరీ యూజ్ చేశారు అని వాళ్ళని చూసి మీరు భయపడిపోయి మీ సిచ్యువేషన్ని ఎలా ప్యానిక్ చేసేసుకుంటున్నారో మీకు అర్థం అవట్లా. ట్రై టు స్పీక్ సింపుల్ లాంగ్వేజ్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అసలు ఏమీ రాదు అని ఊరుకునే బదులు, ఒక ఫ్లూయెన్సీ గురించి నేను ఎదురు చూస్తున్నాను, అడ్వాన్స్డ్ లెవెల్లో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను, దాని బదులు సింపుల్గా ఉండే సెంటెన్సెస్ యూజ్ చేసి మీరు మాట్లాడడం నేర్చుకోండి. ఈ రోజుల్లో మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ఇంకా చెప్పక్కర్లా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఇంకా చెప్పక్కర్లా. అలాంటి ఇన్ని ఆప్షన్స్ మీరు పెట్టుకొని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. స్టార్ట్ లెర్నింగ్, ఇట్ ఈస్ వన్ ప్రాసెస్. మీకు ఏది కావాలి అంటే అది నేర్చుకోవాలి. ఇంతకుముందే మీకు చెప్పాను చాలాసార్లు, మీకు డాన్స్ చేయాలి అంటే డాన్స్ వేసి చూపించాలి, వేసి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈత నేర్చుకోవాలంటే ఈత కొట్టి ప్రాక్టీస్ చేయాలి, అంతేగాని ఒడ్డు మీద నుంచి చూడడం కాదు. డ్యాన్స్ స్టెప్స్ చూసి టీవీలో చూసో లేకపోతే కొన్ని రాసుకొనే నేర్చుకునేది కాదు కదా.
ఇప్పుడు మీకు మాట్లాడడం కావాలి కాబట్టి మాట్లాడడం స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. మాట్లాడడమే మీరు నేర్చుకోవడం, రాయడం కాదు, చూడడం కాదు. అఫ్ కోర్స్ అవి పార్ట్సే లెర్నింగ్లో, అవి కూడా కొన్ని పార్ట్స్. కానీ మీకు మాట్లాడడం రావాలి కాబట్టి అది ప్రాక్టీస్ చేస్తూ అవి కూడా ప్రాక్టీస్ చేయండి. నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అంతే తప్ప నాకు భయం చేస్తుంది మేడం, నాకు చాలా అసలు బాధగా ఉంది. ఈ వీడియో ఎవరి కోసం అంటే అప్కమింగ్ టీచర్స్, నా చెల్లెళ్ళు, నా వయసులో పెద్దవాళ్ళు ఉంటే నా అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, వీళ్ళ కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. అస్సలు భయపడద్దు, ఎవరికి భయపడవలసిన అవసరం లేనే లేదు. మీకు మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు, సబ్జెక్ట్ మీద మంచి కమాండ్లు ఉన్నప్పుడు ఎవరికి భయపడతారు? మీరు ఇంగ్లీష్ భయపడతారా? ఆ ఇంగ్లీష్ తప్పులు రెండు ముక్కలు మాట్లాడతానేమో అని వాళ్ళకి భయపడతారా? వాళ్ళు ఏమో కొడతారా, తిడతారా? మహా అయితే రిజెక్ట్ చేస్తారు, చేయనియండి, మళ్ళీ ప్రిపేర్ అయ్యండి. పెద్ద కష్టమేం కాదు, ఈ ప్రైవేట్ స్కూల్లో జాబ్ సంపాదించడం కష్టమే కాదు. మీకు మంచి నాలెడ్జ్ పెంచుకోండి సబ్జెక్ట్ని, సబ్జెక్ట్ మీద. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద మీరు మంచి నాలెడ్జ్ని సంపాదించండి, అప్పుడు వెళ్ళండి. ఇంగ్లీష్ అనేది నథింగ్, ఇట్ డజంట్ మ్యాటర్, ఓకే? అది ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ టెర్మినాలజీ నేర్చుకుంటారు, అంతే. అంతకుమించి ఏమీ లేదు, మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు. ఇంగ్లీష్ 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 అని భయపడవలసిన అవసరం లేదు. నాలుగు మొక్కలు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, ఎప్పుడు మీకు సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్నప్పుడు. ఒక సోషల్ స్టడీస్ ఉంది, అది మీకు బాగా తెలుసు డెప్త్గా. మీకు ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. అదొకటే కదా మీకు ప్రాబ్లం. ఒకటి 10 సార్లు ఇంట్లో ట్రై చేయండి, 11వ సారి వెళ్ళి క్లాస్లో చెప్పండి, తర్వాత అది ఒక ఎక్స్పీరియన్స్గా మారుతుంది, అంతే. ఏంటో వాళ్ళ పిచ్చి, కానీ ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన క్లాస్ రూమ్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసా వాళ్ళకి? ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి కదా. ముందు వాళ్ళు అల్లర్ చేయకుండా కూర్చోబెట్టగల స్కిల్ ఉండాలి. అంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సిలబస్ అవగొట్టేస్తాను లేకపోతే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేస్తానంటే ఆ పిల్లవాడు అక్కడ కూర్చున్న వాడు వినాలి కదా, వాడు వినేలా మీరు చేయాలి కదా. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక టీచర్గా సక్సెస్ పొందుతారు అంటే నేను ఒప్పుకోనది. కాబట్టి మీ దగ్గర అన్నీ ఉండి మీరు క్లాస్ని కంట్రోల్ చేయగలరు, ఇంకా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంది, ఇంకా మీరు పిల్లల్ని ఇంట్రెస్టింగ్గా వినేలాగా, లెసన్ మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వినేలాగా చేయగలరు, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ అనేది ఇట్ డజంట్ మ్యాటర్, అది నేను అనేది. సో ఇంగ్లీష్ 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 అని అంటూ ఉంటారు, కానీ ఈ స్కిల్స్ అన్నీ ఉన్నప్పుడు అది చిన్న సమస్య, అది సమస్య కూడా కాదు. When you show your efforts from your side, it will come to you. It will definitely come to you. Okay? I hope you have gotten my point. నన్ను అడిగితే నేను ఇదే చెప్తాను, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ అయ్యి వెళ్ళండి, కాన్ఫిడెంట్గా ఉండండి, అంతకుమించి నేనేం చెప్పలేను. ఆల్ ద బెస్ట్.